శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి శ్రీధర్ గారు ఎస్ లోకేష్ పాదయాత్ర అంటే యువగాలం బ్రేక్ పడ్డానికి మనం రీజన్స్ చూస్తూ ఉన్నాం నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అన్నారు ఓకే జరిగిన పరిణామాలు కావచ్చు ఇవన్నీతో బ్రేక్ అయితే ఇచ్చున్నారు మరలా ఎప్పుడు ప్రారంభిస్తామని చెప్పున్నారు మరి వారాహి యాత్ర ఎప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఒకవేళ జరిగితే ఏంటి మరి అక్టోబర్ ఒకటి నుంచా లేదంటే వాయిదా వేసుకుంటారా ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు రెండు పార్టీలు ఆడి అప్పుడంటే పొత్తులు క్లారిటీ లేదు ఇప్పుడు పొత్తులు క్లారిటీ ఉంది చూసుకొని స్ట్రాటజీగా ఒక నియోజకవర్గం అట్లా ఏమైనా జిల్లాలు పంచుకొని ముందుకు వెళ్తారా ఏంది ఒకసారి కార్యాచరణ ఏంటి అని చెప్తారా ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి రేపు ఒకటో తారీఖు నుంచి మొదలెట్టు పడుతున్నారు ఆల్రెడీ కృష్ణా జిల్లాలో దాని షెడ్యూల్ కూడా నిన్న మనోహర్ గారు కూడా విడుదల చేశారండి సో పవన్ కళ్యాణ్ గారితో చూస్తే ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఏం చేయరండి ఎప్పుడు ప్రజల్లో ఉండాలి తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో స్పెండ్ చేయాలి వాళ్ళ సాధ బాధకాలు ఏంటో తెలుసుకోవాలి తద్వారా రేపు పొద్దున్న గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలన్నది ఆ దానికోసం ఎప్పుడు పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ రోజు మీరు గమనిస్తే జైల్లో కూడా ఆ మన చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్ అయిన తర్వాత కూడా ఆయన ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది రాష్ట్ర పరిస్థితి ఏంటి ఎంత అన్యాయం కక్ష సాధింపులు అంటే ఒక వ్యక్తిని ఒక వ్యవస్థని ఇవన్నీ కూడా పాడు చేసి తన స్వలాభం కోసం రకరకాల ఇబ్బందులు గురిచేస్తున్నారు ఇంక ఇదే కానీ కంటిన్యూ అవుతే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది అన్న బాధతో ఆయన ఆ రోజు పొత్తులు కూడా ప్రకటించడం జరిగింది అదే విధంగా ఆ పొత్తులు ప్రకటించిన దాని గురించే కదా దేని గురించి ములాఖత్తు పొత్తుల గురించి మారడానికి కానీ బయట అనుకున్నటువంటి మాట ములాఖత్ మిలాఖత్ అయిందని సో అంటే మీడియా మీడియా అడిగే వరకు ఆ రోజు అక్రంశ్ర గారు మీడియా అడిగే వరకు ఆ రోజు ఏం జరిగిందనేది అంటే కేవలం పొలిటికల్ కామెంట్స్ చెప్పున్నారు తర్వాత మీడియా క్వశ్చన్ చేస్తుంది అసలు చంద్రబాబు లోపల ఏ విధంగా ఉన్నారో అని ఆరోగ్యం గురించి అడిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కానీ లేదంటే తన సినిమాలు ఆపేశారనో లేదంటే తను ఇక్కడికి వస్తే తను అరెస్ట్ చేశారనో ఈ విధమైన తనకు సంబంధించినటువంటి రాజకీయ కోణం చెప్పున్నారు తప్పించి ఆఫ్టర్ దాట్ పొత్తుల గురించి చెప్పున్నారు దీని కారణంగా ఏదైతే వ్యతిరేక ఓటు చేయాలనివ్వకూడదో ఇవన్నీ ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు దాని కారణంగా పొత్తుల్లో ముందుకు వెళ్తాం అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చున్నారు ఇచ్చారు అవునండి అవునండి ఆయన ఒక అజెండా కూడా అదే కదండి అంటే రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రావాలి ఎట్టి పరిస్థితుల్లోని దానికోసం ఎవరన్నా త్యాగాలు చేయాలి తన వాళ్ళైనా చేయాలన్న ఒక మంచి సదుకాల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకోసమనే ఆ రోజు వీళ్ళందరూ కూడా అయిపోయినట్టేనా అది ఎక్కడ క్లారిటీ రావట్లేదు కదా అది ఇంకా ఏం లేదండి బిజెపితో ప్రస్తుతానికి జనసేన పొత్తులోనే ఉంది ఇప్పుడు తెలుగుదేశంతో కూడా కలిపే అదే అర్థం కావట్లేదు జనసేన పొత్తులో ఉంది టిడిపి తో పొత్తులా ఉందని చెప్పి ప్రకటించింది కానీ అటు బీజేపీ టిడిపి తో పొత్తులో లేదు టిడిపి బిజెపితో పొత్తు లేదు ఈ పార్టీ మాత్రం రెండు పార్టీలతో పొత్తులా ఉంది ఎటు వెళ్తారనేది అర్థం కాని మీమాంసులు ఉన్నారు ప్రజలు దాని గురించి క్లారిటీ కావాలి కదా అది ఇప్పుడు చెప్పాం తర్వాత చెప్పారని త్వరలో బీజేపీ అన్నిటికీ క్లారిటీ ఇస్తుందండి అండి రెండోది పవన్ కళ్యాణ్ గారు అన్నిటిని కూడా ఇదే కనెక్టింగ్ లింక్ ఆయన కనెక్ట్ చేస్తారు అన్నిటికీ మంచి సమాధానం జరుగుతుంది కొంచెం అంటే సమయం అయితే పడుతుందండి ఎందుకంటే మనం గమనిస్తే కొన్ని నెలలుగా పొత్తు ఉంటదని చెప్పేసి అందరూ వింటుంది కానీ దాని క్లారిటీ రావడానికి ఒక సమయం కావాలి కాబట్టి ఆ సమయం తీసుకుని ఆయన ప్రకటించారు అదే విధంగా బీజేపీ కూడా కొంచెం సమయం తీసుకుని అన్ని రకాలుగా దాని మీద చేస్తారు ఖచ్చితంగా ఒక నిమిషం చేస్తున్నారు కదా వారాహి యాత్ర ఫస్ట్ టైం ఏమో వాలంటీర్ వ్యవస్థగా ఫస్ట్ టైం ఎక్కడ ఏ విధమైన అవినీతి జరిగింది బియ్యం ట్రాన్స్పోర్ట్ గురించి మాడున్నారు మొదటి విడతలో రెండో విడతలో వాలంటీర్ వ్యవస్థ గురించి మాడున్నారు మరి మూడో విడతలో దేని గురించి ఫోకస్ పెట్టున్నారు అనేది దాని గురించి కూడా ఒక విషయం అయితే కొడతా ఉంది పవన్ ఫోకస్ ఏంటి మూడో విడతలు అనేది దాని గురించి కూడా మాట్లాడదాం ఒక నిమిషం శ్రీధర్ గారు